హాయ్ అండి, ఎవడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే వెజ్ మంచో చూపు అన్నమాట. ఇది మేము చాలా రెస్టారెంట్లో అయితే మేము సేమ్ టు సేమ్ యాజ్ డిజ్ ఇదే విధంగా చేస్తాం అన్నమాట. చేసి కస్టమర్కి అనేది ఇస్తాము. దీనికి రెండు మెథడ్స్ ఉంటాయి. మీకైతే ఫుల్ క్లీన్తో అయితే నేను చూపించాను. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇదండి వెజ్ మంచో అన్నమాట. చాలా అంటే చాలా ఉంటుంది, చాలా అల్టిమేట్ టేస్ట్ అన్నమాట. దానిపైన అయితే మాత్రం మేమైతే ఈ విధంగా నూడిల్స్ వేసి ఈ విధంగా ఇస్తాము. లేదంటే సపరేట్గా కూడా నూడిల్స్ వేసి అనేది ఇస్తాం అన్నమాట. టేస్ట్ అన్నారా, ఇంకా అల్టిమేట్ అన్నమాట. దీనికి తోడు ఫ్రైడ్ నూడిల్స్ అనేది కూడా ఉండాలి మనకి. ఇదండి నేనైతే మాత్రం చాలా పర్ఫెక్ట్ అయిన మెథడ్లో అయితే ఈ మంచో సూప్ అనేది కూడా మీకు చూపించడం అంటూ జరుగుతుంది. దయచేసి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోద్ది అండి. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం అయితే స్టోక్ వాటర్ అంటారండి. అంటే మేము రెస్టారెంట్లో ఏంటంటే మా దగ్గర ఉండే వెజిటేబుల్స్ అంటే ఓన్లీ క్యారెట్, క్యాబేజీ లాంటివి స్టోక్ వాటర్ కింద పెట్టుకుంటాం అన్నమాట. దానికి నాకు వేస్ట్ సామాన్ లేవు కనుక. వేస్ట్ అంటే మరీ అంత వేస్ట్ ఏం కాదండి. కట్ చేసిన మొదల్లో సిగురులు ఉంటాయి కదా, అవి లేక నేను ఏం చేశానంటే కొద్దిగా అంత క్యాబేజీ, అలాగే కొద్దిగా క్యారెట్, ఈ కొత్తిమీర కాళ్ళు, ఒక రెండు టమాటా. నా దగ్గర అయితే బీన్స్ అయితే దొరకలేదండి. చాలా వరకు ట్రై చేశాను, బీన్స్ దొరకలేదన్నమాట. దీన్ని స్టోక్ వాటర్ కింద చేసుకోవాలి. దానికోసం ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇందులో వేసేసి దీంట్లోనే నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట. ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఓన్లీ నీళ్ళు మాత్రమే పోసుకోవాలి మనకి. ఈ వాటర్ అనేది ప్రతి దానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ అనేది వెలిగించుకున్నాను అండి. స్టవ్ అనేది వెలిగించుకొని ఇది కనీసం ఒక పావు గంట సేపు అయినా సరే బాగా ఉడకాలన్నమాట. అప్పుడే దీంట్లో ఉండే రసం బాగా బయటకు వచ్చి దీని టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో అయితే ఏమీ వేయవలసిన అవసరం లేదండి. దీన్ని స్టోక్ వాటర్ అనేసి అంటారన్నమాట. మేమైతే దీనిపైన మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. ఇదైతే నాకు దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా ఉడికిందండి. చూశారు కదా, ఈ విధంగా ఉడికినప్పుడే దీంట్లో ఉండే స్టోక్ వాటర్ అంటే దీంట్లో ఉండే రసం అంతా బయటపడుతుంది అన్నమాట. అప్పుడు స్టవ్ అనేది బాగా తగ్గించుకొని దీన్ని నేనైతే ముందుగానే ఒక జాలి లాంటిది పెట్టుకున్నాను అండి. జాలి లాంటిది పెట్టుకొని దీంట్లో వడకడేసుకోవాలన్నమాట ఈ నీళ్ళు అనేది. ఈ విధంగా వడకడేసుకున్న తర్వాత అప్పుడు స్టోక్ వాటర్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఈ వాటర్ని ఇదే విధంగా ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే నేనైతే మళ్ళీ ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకున్నాను అండి. కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లోని ఆయిల్ అనేది పోసుకుంటున్నా అన్నమాట. ఆయిల్ ఎంత అనేది దీనికి లెక్క ఉండదండి. కనీసం తక్కువలో తక్కువ అంటే ఒక లీటర్ ఆయిల్ చూసుకోండి పోనీ, లేదా పోనీ ఒక హాఫ్ లీటర్ చూసుకోండి. అది దేనికోసం అంటే ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇవి ఉడకబెట్టిన నూడిల్స్ అండి. అంటే మేము సాయంత్రం పాటు నూడిల్స్ వేస్తాం అన్నమాట. ఇది ఉడకబెట్టిన నూడిల్స్ అండి, బాయిల్డ్ నూడిల్స్ అనేసి అంటారన్నమాట. ఇది మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవాలంటే ఈ విధంగా వేయకూడదు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఓన్లీ కార్న్ పౌడర్ మాత్రమే కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా అంత కార్న్ పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పొడిపొడిగా చేయాలి. అంటే కార్న్ పౌడర్ మొత్తం దీనికి అతుక్కోవాలన్నమాట. ఆ విధంగా అయితే మనం చేయవలసి ఉంటుంది. చూసారు కదండి, పిండి అయితే ఆల్రెడీ కలిపేసుకున్నమాట. ఓన్లీ కార్న్ పౌడర్ మాత్రమే నూడిల్స్కి ఈ విధంగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనకి ఆయిల్ అనేది కూడా కొద్ది మెరగాలన్నమాట. ఇది నాకు ఆయిల్ కూడా వేడైంది. మనం కలుపుకున్న నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని పైకి పొంగిపోకుండా కూడా మనం కొద్ది కొద్దిగా చొప్పుని వేసేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వేయాలి. పైకి పొంగిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని వేయవలసి ఉంటుంది. నాకైతే ఒక 2 ట్రిప్పులు వస్తుంది అన్నమాట ఇది. ఈ విధంగా ఎప్పుడైతే మనకి లైట్ గోల్డెన్ కలర్ లెక్క కొద్ది కలర్ అనేది చేంజ్ అయిందో అప్పుడు దీన్ని తీసి ఆయిల్ లేకుండా దీన్ని జస్ట్ ఇలాగ ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా మిగిలింది కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ప్రాసెస్తోని సెకండ్ ట్రిప్ అనేది కూడా మనం వేసేసుకోవాల్సి ఉంటుందండి. ఆయిల్లోని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇది కూడా మనకి ఎప్పుడైతే ఫ్రై అయిందో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్తోనే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఒక ప్రాసెస్ అండి మనకి. ఇప్పుడు ఇది చూసారు కదా, మనకి ఈ విధంగా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ స్టోక్ వాటర్ ఏదైతే ఉందో దీన్ని మనకి 2 ప్రాసెస్లు అయితే రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇది 3rd ప్రాసెస్ అండి. మనం సూప్ దేంట్లో అయితే తయారు చేయాలనేసి అనుకుంటున్నామో దానికోసం సపరేట్గా ఇటువంటిది ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా మాత్రమే ఆయిల్ అనేది వేస్తున్నానండి. మామూలుగా అయితే కొంతమంది బటర్ వేస్తారన్నమాట, కానీ నేను ఆయిల్ వేస్తున్నాను. నా దగ్గర అందుబాటులో లేదు కనుక. ఒకవేళ మీరు కానీ బటర్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. నేనైతే కొద్దిగా మాత్రమే వేశాను ఆయిల్. అంటే ఇక్కడ సూప్ అనేది దగ్గర దగ్గర నేను 7 లేదా 8 పోసలు అయ్యేంత వరకు అంటే 7 లేదా 8 ప్లేట్లు అన్నమాట. ప్లేట్లు అంటే దాన్ని ఏమంటారంటే ఇది సూప్ బౌల్ అన్నమాట. అంటే ఇటువంటి కప్స్, ఒక 8 కప్స్ అయ్యేంత వరకు కూడా నేను తయారనేది చేస్తున్నాను. దానికోసం కొద్దిగా ఆయిల్ పోసి స్టవ్ అనేది కొద్ది పంచిన తర్వాత నైస్గా కట్ చేసిన ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయ, ఇది కూడా నైస్గా కట్ చేసింది అవి ఉండాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం, ఇది కూడా నైస్గా కట్ చేసుకొని ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఎంత నైస్ ఉండాలంటే చాలా అంటే చాలా నైస్ ఉండాలండి. ఇది కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలి. ఈ విధంగా ఎప్పుడైతే ఫ్రై అయిందో దాని తర్వాత ఇది కరెక్ట్గానే ఒక్కటే కొద్ది పెద్ద సైజు క్యారెట్ అనేది కూడా
కట్ చేసుకున్నాను, అది కూడా వేసాను. దీనికి తోడు ఒక క్యాబేజీ అండి, ఆ క్యాబేజీ అనేది కూడా నైస్ కట్ చేసుకున్నమాట, అది కూడా వేసాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నేను బీన్స్ కూడా వేయాలి, కానీ నాకు అందుబాటులో లేదండి. చెప్పాను కదండి స్టార్టింగ్లో కూడా నాకు అందుబాటులో లేక జస్ట్ వీటి వరకు మాత్రమే వేయడం అంటూ జరుగుతుంది అన్నమాట. మీది బీన్స్ అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్ కానీ ఉంటే వేసుకోండి, నాకు అందుబాటులో లేదు. కానీ అవి కూడా కొద్దిగా కంపల్సరీగా వేస్తేనే టేస్ట్ అనేది కూడా కొద్దిగా బాగుంటుందండి. అందుకని మీకు మరీ మరీ చెప్తున్నమాట నేను. వీటిని కూడా కొద్దిగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా కొద్దిగా ఒక 2 నిమిషాల సేపు మనకి బాగా ఫ్రై అనేది అయ్యిందో, మనం ముందుగా బాయిల్ చేసిన స్టోక్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలండి ఇందులోని. నేనైతే మొత్తం వేసుకుంటున్నా అన్నమాట, ఎందుకంటే నాకు కొద్దిగా సూప్ అనేది ఎక్కువ కావాలి కనుక. నాకు దగ్గర దగ్గర ఒక 8 కప్పుల వరకు అవుతుంది అన్నమాట ఈ సూప్ అనేది. ఇది కొద్దిగా మెరగాలండి. ఈ విధంగా ఎప్పుడైతే కొద్దిగా ఒక 2 నిమిషాల సేపు ఈ విధంగా వెజిటేబుల్స్ కూడా మనకి బాగా ఉడికినాయి. అలాగే అని చెప్పేసి మనకి వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై కూడా అవ్వకూడదు, అలాగే ఉడకనే ఉడకకూడదు అన్నమాట. అంటే సగం ఉడకాలి సగం ఫ్రై అవ్వాలంటే వెజిటేబుల్స్, అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా దీనికి సరిపడగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. అంటే మనం వాటర్ ఎంత అయితే పోసుకున్నామో దానికి సరిపడగా సాల్ట్ వేసాను. అదేవిధంగా కరెక్ట్గా 1 టేబుల్ స్పూను మిరియాల పౌడర్ అన్నమాట, ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది నేను దంచుకున్నది అన్నమాట, అది కూడా వేసాను. దీనికి తోడు 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ అండి, వైట్ పెప్పర్ అనేది కూడా వేసాను. దీన్ని ఒక్కసారి జస్ట్ ఈ విధంగా కలిపి మరగబెట్టుకుంటూ మీరు సాల్ట్ అనేది కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట ఇందులోని. దీంట్లో అయితే నాకు కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉందండి, కారం అయితే సరిపోయింది. కారం అంటే పెప్పర్ ఒక ఘాట్ అనేది సరిపోయింది. మళ్ళీ కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసాను. అదేవిధంగా దీంట్లో లైట్ పులుపు అనేది కూడా టచప్ మనం ఇవ్వాలి కనుక ఇది వెనిగర్ అన్నమాట. వెనిగర్ అనేది కూడా కరెక్ట్గా ఒక 3 టేబుల్ స్పూన్లు లెక్కేసుకోండి, అంటే 8 పోసలకి 3 టేబుల్ స్పూన్ల మాదిరి వెనిగర్ అనేది కూడా వేసాను. ఇది డార్క్ సోయా సాస్ అన్నమాట, డార్క్ సోయా సాస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి వేసుకోవాలన్నమాట. అప్పుడే దీని కలర్ స్ట్రక్చర్ కూడా మనకి కరెక్ట్గా అనుకున్నంత రీతిలో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్, దీన్ని జస్ట్ 1 నిమిషం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి కలర్ కూడా మనకి ఎంత వండర్ఫుల్గా తయారయ్యిందో. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది ఏంటంటే ఓన్లీ కార్న్ ఫౌడర్ అండి. కార్న్ ఫౌడర్ని కొద్దిగా ఎక్కువగానే కలుపుకోవాలి, మనం అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. దీంట్లోని మనం కార్న్ ఫౌడర్లో కొద్దిగా మోతాదులో మాత్రమే నీళ్ళు అనేది పోసి గడ్డలు లేకుండా జస్ట్ ఇది కార్న్ ఫౌడర్ చాలా సింపుల్గానే కరిగిపోద్దులేండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. దీన్ని కూడా కొద్దిగా గడ్డలు లేకుండా కరగబడేసుకోవాలి ఈ విధంగా. రైట్ అండి, కార్న్ ఫౌడర్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండాలన్నమాట, మిగిలితే పక్కన పడేసినా సరే అంటే పక్కన పెట్టినా సరే పర్లేదు ఆ విధంగా. ఇప్పుడు కొద్దిగా స్టవ్ అనేది తగ్గించుకొని మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఒక్కసారి సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి. మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు కార్న్ ఫౌడర్ని మీకు థిక్నెస్ కరెక్ట్గా ఉండాలి కనుక కొద్దిగా మాత్రమే వేసుకుంటూ దాన్ని కలుపుకుంటూ ఉండాలండి. నాకైతే నేను కలుపుకున్నంత వరకు కార్న్ ఫౌడర్ అయితే మొత్తం పెట్టేసింది అన్నమాట. చూసారు కదండి ఇప్పుడు కరెక్ట్గా నేను అనుకున్నంత థిక్నెస్ అయితే కరెక్ట్గా సూప్ అనేది కూడా కరెక్ట్గా రెడీ అయ్యింది. చాలండి, ఇంకంతే. మరీ కార్న్ ఫౌడర్ని మనం ఎక్కువసేపు మరిగించవలసిన అవసరం కూడా లేదు. పైని కొద్దిగంత కొత్తిమీర అనేది కూడా వేసుకున్నాను. మామూలుగా స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటారు, కానీ నా దగ్గర అందుబాటులోనైతే లేదండి, దొరకలేదు అన్నమాట ఊర్లోని. అందుకోసం అనేసి దీన్ని సర్వింగ్ ఎలా చేస్తారు అంటే, ఎప్పుడైతే మనకి ఇది అయిపోయిందో ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకోవాలండి. స్టవ్ అనేది బంద్ చేసుకొని వెజిటేబుల్స్ ప్లస్ వెజిటేబుల్స్ మొత్తం కలిసి వచ్చేటట్టు మనం దీన్ని ఏం చేయాలంటే, ఈ విధంగా తీసి దీన్ని సర్వింగ్ బౌల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే వేసేసుకోవాలి. నేనైతే 4 బౌల్లు అయితే వేసుకున్నాను. ప్రజెంట్లో అయితే నాకు ఇంకొక 4 అయితే మిగిలింది అన్నమాట. చూసారు కదా నేను కరెక్ట్గా 8 పోర్షన్స్ అనేది ఏ విధంగా రెడీ చేసుకున్నాను. 4 గిట్లోని కూడా 4 స్పూన్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి నూడిల్స్, ఇదే ఫ్రై నూడిల్స్ అనేది సెంటర్ అన్నమాట. ఈ ఫ్రై నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కొద్దిగా ఇలాగ తీసి దీనిపైన వేయాలన్నమాట. ఇంకా మామూలుగా కొన్ని రెస్టారెంట్లు అయితే మాత్రం ఏ విధంగా ఇస్తారంటే, ఈ ఫ్రై నూడిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దీంట్లోనే వెయ్యరన్నమాట. అంటే కొద్దిగా సపరేట్గా వేస్తారు, అంటే ఏదైనా సరే మనకు నచ్చిన ఒక సపరేట్ బౌల్స్లో అయితే మాత్రం వేసిస్తారన్నమాట ఈ ఫ్రై నూడిల్స్ అనేది. ఇదండి ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ అయిన వెజ్ మంచో సూప్ అనేది కూడా రెడీ అన్నమాట. అసలు టేస్ట్ ఉంటుందండి, ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఇదండి పర్ఫెక్ట్ మెథడ్లోని మనము అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా తయారవ్వాలంటే మాత్రం ఇది అన్నమాట అసలు వెజ్ మంచో సూప్ అన్నమాట. వెజ్ మంచో అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చికెన్ కూడా త్వరలోని కూడా చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్ అయిన మెథడ్లోని మేము రెస్టారెంట్లో అయితే మాత్రం సేమ్ టు సేమ్ యాజ్ డీజ్కి ఇలాగే చేస్తాము, కానీ లాస్ట్ మినిట్లోకి వచ్చేసరికి నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ ప్లేట్లో ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ప్లేసులు అయితే డైరెక్ట్ పైన వేస్తాము. ఇదండి మీకైతే వీడియో నచ్చిందనే సరే దయచేసి నచ్చిందంటే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ వెళ్తున్నంత వరకు బాయ్.